మనందరికీ మన మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్లో ఉంటాం మనం. రాజకీయాల పట్ల మక్కువ ఉండదు, రాజకీయ నాయకుల పట్ల ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఎప్పుడైతేనేమో దండం దండం పెడతారు, అటు చూడకపోయినా చూసినట్టు దండం పెడతారు. ఓట్లు అయిపోయిన తర్వాత పట్టించుకోవాలనే భావన ఉంటుంది. రెండో భావన ఏమిటంటే వాళ్ళేంటండి రాజకీయ నాయకులు స్వార్థపరుడు అనే భావన కూడా ఉంటుంది. జనం మనకున్న పర్సెప్షన్, రాజకీయ నాయకుల పట్ల మనకున్న పర్సెప్షన్ అంటే ఓట్లప్పుడు కనబడ్డ ముఖం తర్వాత కనబడదని, ఓట్లప్పుడు మాట్లాడే తీయటి భాష తర్వాత ఉండదని, వాళ్ళు స్వార్థం కోసం పనిచేస్తారనే భావన ఉంటుంది ఎల్లకి. అందుకని అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓట్లు వేయడానికి కూడా సుముఖంగా రారు, ఏమెత్తంది అనుకుంటున్నారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి హయాంలో పర్సెప్షన్ మారింది. యదా రాజా తదా ప్రజా. రాజు మంచివాడైతే, పాలకులు మంచివాళ్ళైతే మన ప్రశాంతంగా సుఖంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేటువంటి మొట్టమొదటి పర్సెప్షన్ ఈ జనరేషన్కి అందించిన వ్యక్తి మోడీ గారు. మనం అనేక మంది చూసాం, గొప్ప గొప్ప ప్రధానమంత్రి కూడా చూసాం. ఒకప్పటి పద్ధతి వేరు, వాటి పద్ధతి వేరు. నాకు తెలిసి 1977 తర్వాత, 1977 తర్వాత ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్థిరమైన రాజకీయాలు లేవు. ఒకే పార్టీ దేశాన్ని పాలించే పరిస్థితి లేదు. ఆ సంకీర్ణ రాజకీయాలలో అతుకులసారంగా కుక్కలు చెప్పిన ఇస్తారాగ్గా మనం ఎట్లా బాధలు అనుభవించడం మనం చూసాం. అందువల్ల 77 నుంచి మొదలుపెట్టి 2014 మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు మనం ఆ రాజకీయాలను చూసాం. కోల్ స్కామ్, బోఫోర్ స్కామ్, 2G స్కామ్. మంత్రుల జైలు పోతున్నప్పుడు, వాళ్ళ కింద పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ జైలు పోతున్నప్పుడు మనం తలదించుకున్నాం. గిన్నెలకైనా మనం ఓట్లేసి గెలిపించింది, వీళ్ళేనా మన పాలకులు అని చెప్పి బాధపడ్డాం. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా భారత పౌరుడిగా తలదించుకునేటువంటి పనులు ఇక్కడ జరగలేవు. నో బోఫోర్ స్కామ్, నో 2G స్కామ్, నో స్కూల్ స్కామ్, ఇట్లాంటి ఎక్కడ లేవు. ఇవాళ అంటే 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చెప్తారు, మన మలకాయకి వచ్చిన చెప్తున్నారు, ఒక్కనాడు కూడా హాలిడే లేకుండా 365 డేస్, ఒక్కనాడు కూడా జ్వరం వచ్చింది జలం వచ్చింది అని తెలియకుండా 10 సంవత్సరాలు దేశానికి సేవ అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారిగా రికార్డుకి ఎక్కింది. మొత్తం చూడండి హిస్టరీ. అందు అనేక మార్పులకు చోటు చేసుకునే దశాబ్దం ఇది. అందుకని నేనంట ఈ దశాబ్దమే మోడీ గారి దశాబ్దం అంటే. నేను ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ఒక డాక్టర్ పార్టీలో జాయిన్ అయ్యాడు, బీజేపీలో జాయిన్ అవుతూ ఆయన పేరు భిక్షపతి. ఆయన అన్నాడు, నేను 2015 పూర్వం, 2014 తర్వాత కూడా మళ్ళా జరిగిన పరంపర, 2015 పూర్వము ప్రతి నిత్యము శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని కాపాడమనేటువంటి ఆత్మనాదాల పేషెంట్లకు మేము ట్రీట్మెంట్ ఇచ్చినాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. మీద ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు డిబేట్ జరిగినా పాకిస్తాన్ ఎవరెత్తారు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమేనని, ఒకే దేశం ఒకే చట్టమని, మళ్ళీ కన్నెత్తి చూడొద్దని, మళ్ళీ నోరెప్పి మాట్లాడదని చెప్పి సంకేతం ఇచ్చి దబాయించినటువంటి దేశం దబాయించిన నాయకుడు మోడీ గారు ఇవాళ. అంతేకాదు, మీరు పరిశీలన చేయండి, ఇవాళ పాకిస్తాన్లోని బల్తిస్తాన్, అక్బర్డ్ కాశ్మీర్, అక్కడి ప్రజానీకం కూడా ఇవాళ అంటున్న మాట ఏంటంటే మేము కూడా భారత్లో భాగమైతే బాగుండేటువంటి స్థాయికి వచ్చినాం మనం గుర్తుపెట్టుకో. 2014 వరకు మీకు తెలుసు మనం చాలా డిబేట్ వింటూ ఉంటాం. మీరు స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టిండు భారతదేశాన్ని, వాళ్ళ కండిషన్కు తలొగ్గిండు. ఇవాళ ఎక్కడ ప్రపంచ బ్యాంకు ప్రస్తావన లేదు, ఇవాళ ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. 14 వరకు 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ ఇవాళ 5వ స్థానానికి ఎదిగింది. భారత్ రేపు 3వ స్థానం నిలబెడతా అని చెప్పి కలగంటున్నాడు మోడీ గారు ఇవాళ. ఇట్లా అనేకం ఉన్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్. ఇలా ఎయిర్పోర్ట్లు మీరు చూడండి, 75 ఉండే 153 అయినాయి ఇవాళ ఎయిర్పోర్ట్లు. నీ సికింద్రాబాద్ రిజర్వేషన్ అయిపోతే ఎలుకలు, పంది కొక్కులు, ఈగలు, దోమలు, మలమూత్రాలతో ముక్కు మూసుకునేది మన ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ పోతే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ఎయిర్పోర్ట్లను తలపించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నా కాచిగూడ రైల్వే స్టేషన్, నా నాంపల్లి రైల్వే స్టేషన్, 10 కోట్లు ఇచ్చి సున్నం వేసే పరిస్థితి లేదు. మేడం ఇవాళ నేషనల్ హైవేస్, మీకు తెలుసు మీరంతా విద్యులు కాబట్టి, ఒకప్పుడు
1947 to 2014 ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఇవాళ 10 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ హైవేస్ నిర్మించిన వ్యక్తి మోడీ గారు. ఇవాళ మీకు ఇంకో విషయం కూడా తెలవాలి, ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే గెలిజేషన్. ఇవాళ మీ ఇంట్లో ఉండే టీవీలు కావచ్చు, మీ చేతిలో ఉండే సెల్ ఫోన్లు కావచ్చు, ఒకప్పుడు ఇక్కడ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, టుడే మేడ్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తంలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీపడి రెండవ స్థానానికి ఎదిగిన దేశం భారత్ ఇవాళ. అట్లా అన్ని రంగాల్లో మాకు ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీరు చూసిందాను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు చూసిండ్రు, మన కరోనా మంత్రి అప్పుడు చూసింది. కాబట్టి ఒకటే, మన మోడీ గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు, బాగుంది మల్కాజ్గిరి ప్రజలు కురిపించిన ప్రేమ ఆదరణ మరవలేంది, తప్పకుండా నేను ప్రవచిస్తున్నా 3వ సారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి దేశ ప్రజలు ఏదైతే సంకల్పిస్తుందో ఆ సంకల్పంలో మల్కాజ్గిరి ప్రజలు కూడా భాగం పంచుకోవాలని, ఆ 370 సీట్లలో మల్కాజ్గిరి స్థానం కూడా ఉండాలని చెప్పి వారు చెప్పిండ్రు. మీరందరినీ నిండు మనస్తో ఆశీర్వదించి ఆ ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.